ప్రకాశం జిల్లా దర్శి మండలం లంకోజనపల్లి గ్రామంలో మాజీ సొసైటీ ప్రెసిడెంట్ గూడూరి బాలగురువయ్య ఆధ్వర్యంలో టీడీపీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ ప్రకాశం లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పరిటాల సురేష్ మాట్లాడుతూ నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ సోదరులారా, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరాచకాలు ఎన్నో జరుగుతున్నాయి. మనం ముఖ్యంగా తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఎన్నో అబద్ధపు మాటలు అసత్యపు ఆరోపణలు చేసి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా తీసుకుంటే ఆ రోజు తిరుపతిలో పింక్ డైమండ్ దొంగతనం చేశారు, ఇది చంద్రబాబు నాయుడు కొట్టేశారని అబద్ధపు మాటలు చెప్పారు. ఇంకా తీసుకుంటే పోలవరం అసలు నిర్మాణమే చేయలేదు, అసలు పోలవరంలో ఎక్కువ డబ్బులు ఎక్కువ టెండర్లు ఎక్కువ వేసి మేము రీటెండరింగ్ పిలుస్తున్నామని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ముందు పిలిచి దగ్గర దగ్గర 780 కోట్లు మిగిలాయని ఒక అబద్ధపు మాటలు చెప్పారు. ఆల్రెడీ నిజంగా తీసుకుంటే దగ్గర దగ్గర అలాంటిది ఏమీ జరగలేదు. ఈ రోజుకి అసలు పోలవరం నిర్మాణమే చేయలేదు. అసలు ఈ రాష్ట్రానికి దశ దిశ రావాలంటే పోలవరం నిర్మాణం జరగాలి, అమరావతి నిర్మాణం జరగాలి, అప్పుడే ఈ రాష్ట్రానికి రెండు కళ్ళు. అలాంటి రెండు కళ్ళను తుంచేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అందుకని సరైన మంచి నీటి వసతి సరిగా లేదు, ఒక రాజధాని లేదు, ఒక తల్లి తండ్రి లేని ఒక అనాదిగా మిగిలింది అనేది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి నిర్మాణం జరిగితే దగ్గర దగ్గర 100 కోట్ల పైన ఆదాయం వచ్చింది. అది ఆదాయంతో ఎన్నో నిర్మాణాలు చేసుకున్న వాళ్ళు. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా తీసుకుంటే ఈరోజు నిత్యావసర ధరలు పండుగ వస్తుంది, సంక్రాంతి పండుగ, క్రిస్మస్ పండుగ, ఈరోజు ఎన్నో పండుగలు నడిచాయి. నిత్యావసర సరుకులు తీసుకుంటే విపరీతమైన రేట్లు పెరుగుతున్నాయి. అసలు కొనే పరిస్థితి లేదు, తినే పరిస్థితి లేదు. మనందరం కనీసం బస్సు ఎక్కిపోవాలంటే బస్ ఛార్జీలు విపరీతంగా పెంచారు, అట్లాగే డీజిల్ ధరలు పెంచారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్కటి కూడా సరిగా లేదు. అందుకని ఇలాంటి అరాచక ప్రభుత్వం రాష్ట్రంలో రాజమేలుతుంది. ఈ దేశంలో నిన్న ఢిల్లీ పోయాడు, ఢిల్లీ పోయి ఎందుకు పోయాడు? ఏదైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి, మేము పలానా వాళ్ళని కలిసాం, పలానా వాళ్ళని చేర్చాం, ఈ రాష్ట్రానికి ఇంత సాధిస్తున్నాం. ఏమైనా ఉందంటే ఏం లేదు. అంటే కేసులు భయం, ఇది అందరికీ ప్రతి మనిషికి తెలుసు. కనీసం ఈసారి తెలుగుదేశం పార్టీ యాట్రిక్ కొట్టడానికి కూడా సిద్ధంగా ఉంది. ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు కూడా ఇసుగుపోయారు ఈ ప్రభుత్వం రెండేళ్ళు. ఏదో చేస్తారు, ఏదో సాధిస్తారు, ఈ రాష్ట్రానికి ఏదో జరుగుతుందని ఒక ఆశిస్తే అలాంటిది అంత శూన్యం, సున్నా. అందుకని వైసీపీ క్యాడర్ కూడా సరైన ఇష్టం లేని పరిస్థితులు ఉందంటే ఎప్పుడు ఈ దేశంలో ఎక్కడా లేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం గద్దెదించే వరకు చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండి లోకేష్ సారథ్యంలో మనం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ శస్త్రశామలుగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంతో మనందరం పనిచేయాలి. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్.